అందరికీ నమస్కారం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీకి సంబంధించి మేము గత కొద్ది నెలలుగా అనేక వాస్తవాల్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా మరి మైనింగ్ శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మైనింగ్ మొత్తాన్ని కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి కట్టబెట్టి మరి ఆ కంపెనీని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా రాష్ట్రవ్యాప్తంగా ఏ రకంగా ఇసుక దోపిడీ చేస్తున్నారో పేదవాడికి ఇసుక అందుబాటులోకి రాని విధంగా ఇష్టానుసారం జిల్లాకు ఒక రేటు పెట్టి ఏ రకంగా ఇసుక పేరుతో దండుకుంటూ ఉన్నారో మనం ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇవాళ రాష్ట్ర ఉన్నటువంటి అనేక మంది మరీ ముఖ్యంగా పేదవారిపైన వేల కోట్ల రూపాయల భారాన్ని మోపుతూ దానిని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది వైసీపీ నాయకులు మంత్రులు చేస్తున్నటువంటి ఇసుక దోపిడీని మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ అనే ఒక ఎఫ్ఐఆర్ జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన నమోదవటం జరిగింది జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి ఏదైతే మరి కాంట్రాక్టు కట్టబెట్టారో ఆ కంపెనీ వారు సుధాకర ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ పేరుతో మరి కొన్ని ఒప్పందాలు ఒప్పంద పత్రాలను సృష్టించి రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు మరి ఈ వ్యవహారంలో స్వయంగా మంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్నటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరుడైనటువంటి వెల్లంపల్లి రఘునరసింహారావు పాత్ర కూడా ఉన్నట్టు ఉన్న విషయాన్ని కూడా ఈ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది ఇంకా అనేక మంది పేర్లు కూడా ఈ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు వెల్లంపల్లి రఘునరసింహారావు నేలాపు తిరుమల రెడ్డి కె సురేంద్రనాథ్ ముక్కులు నాగమల్లేశ్వరావు మల్లంపాటి శ్రీనివాసరావు కుప్పరావుడు ప్రవీణ్ కుమార్ ఇట్లా ఈ రకంగా అనేక మంది పేర్లు మెన్షన్ చేస్తూ వీళ్ళు సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పేరుతో జయప్రకాష్ పవర్ వెంచర్స్కి కి సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది ఇసుక సబ్లీజులు జిల్లాల వారీగా ఇచ్చే అధికారం వీరికి ఇచ్చినట్టు వీరు కొన్ని పత్రాలు సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి స్వయంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు దీనిలో ఆయన చాలా స్పష్టంగా ఆయన ఏమని ఆ ఫిర్యాదులో రాశారంటే సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్ని తప్పుడు పత్రాలని సృష్టించి దానిలో మరి జయప్రకాష్ పవర్ వెంచర్స్కి వారికి ఒప్పందం జరిగినట్టు

ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆయన స్పష్టంగా ఆయన ఏమడిగారంటే ఇది ఒక స్టింగ్ ఆపరేషన్ భాగంగా లో భాగంగా జరిగిందండి ఈ విశ్వనాథన్ సతీష్ అనే అతను ఈ వ్యవహారం గురించి తెలుసుకుని గొల్లపూడిలో ఉన్నటువంటి ఒక కార్యాలయానికి వెళితే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఆయన ముందుకు రావటం ఈ డాక్యుమెంట్స్ ఈ వ్యవహారం వెనక కొంతమంది వ్యక్తుల పేర్లు బయటకు రావటం ఇవన్నీ కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ మేనేజర్ అయినటువంటి విశ్వనాథన్ సతీష్ ఆయన ఒక స్టింగ్ ఆపరేషన్లో భాగంగా ఆయన వెళ్ళి తెలుసుకున్నటువంటి విషయాలు దానిలో ఆయన క్లియర్గా ఆయన కంప్లైంట్లో ఐ రిక్వెస్ట్ ద స్టేషన్ ఆఫీసర్ ఆఫ్ భవనీపురం పోలీస్ స్టేషన్ టు కైండ్లీ టేక్ నెసెసరీ యాక్షన్ అగెయిన్స్ట్ వెల్లంపల్లి రఘునరసింహారావు నేలపు తిర తిరుమల రెడ్డి కె సురేంద్రనాథ్ నాగమల్లేశ్వరావు ముక్కలు ముక్కలు నాగమల్లేశ్వరరావు మల్లంపాటి శ్రీనివాసరావు ప్రవీణ్ కుమార్ అని స్పష్టంగా ఫిర్యాదులు ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీరు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదని నేను సూటిగా ప్రశ్నించా మంత్రి సోదరుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ప్రశ్నించా అదేవిధంగా ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మా పరిశీలనలోకి రావటం దానిలో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఆర్డర్ నెంబర్ వన్ డబుల్ జీరో సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ అనే ఒక డాక్యుమెంటు మా ముందుకు రావటం జరిగింది దానిలో చాలా స్పష్టంగా నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి గోదావరి నదికి స గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుక డ్రెడ్జెట్కి సంబంధించినటువంటి వర్క్ సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా మైనింగ్ శాఖని ఆదేశిస్తున్నటువంటి విషయాలు కాంట్రాక్ట్ ఆర్డర్ నెంబర్ వన్ డబుల్ జీరో సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ అనే ఒక డాక్యుమెంట్ని కూడా మేము బయట పెట్టడం జరిగింది మేము ఆ రోజున సూట్గా ఏం అడిగాం ఏ కంపెనీ పేరు మీదైతే అయితే జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ఫిర్యాదు చేశారో సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ రకంగా మోసం చేస్తుందని ఆ కంపెనీకి సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఎందుకు మైనింగ్ శాఖకి ఆదేశాలు ఇచ్చింది మైనింగ్ శాఖ ఎందుకు గోదావరిలో గోదావరిలో ఇసుక డ్రెడ్జెండ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఆర్డరు సుధాకర ఇన్ఫ్రాటెక్ ఎందుకు ఇచ్చిందని మేము ప్రశ్నిస్తే నిన్న గోపాలకృష్ణ ద్వివేది గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి ఆ ప్రెస్ నోట్లో ఆయన ఏమంటారంటే ఆయన అన్న మాటలు సుధాకరా ఇన్ఫ్రా తమకు గనుల శాఖ నుంచి అనుమతి ఉందంటూ ప్రదర్శించిన డాక్యుమెంట్లు తమ కార్యాలయం నుంచి జారీ చేసిన పత్రాలు కావు అదే రోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న విజయవాడ పశ్చిమ ఏసీపీ వారికి లిఖితపూర్వకంగా పూర్వకంగా తెలియజేయడం అయింది ఈ అంశంపై పోలీసుల వారిచే సమగ్రమైన దర్యాప్తు కొనసాగుతుంది గతంలో నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన జేపీ సంస్థ నుంచి తాము సబ్ కాంట్రాక్ట్ పొందామని సుధాకరా ఇన్ఫ్రా కొందరిని మోసం చేస్తుందంటూ విజయవాడ భవానీపురం స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ టూ నైన్టీ ఫైవ్ డేటెడ్ ఫోర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ కేసు నమోదైంది అని ఏదో ఒక వివరణ ఎఫ్ఐఆర్ ఏదో నమోదైనట్టు మేము అడిగింది ఏంటంటే మిస్టర్ ద్వివేది నీకు అర్థం కాకపోతే అర్థం కాక మాట్లాడుతున్నావా అయ్యి అర్థం అవన్నట్టు నటిస్తూ ఉన్నావా అర్థం కావట్లా మేము స్పష్టంగా రెండు ప్రశ్నలు అడిగావు ఎఫ్ఐఆర్ నంబర్ టూ ఫైవ్ ఏదైతే నమోదైందో భవానీపురం పోలీస్ స్టేషన్లో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి మంత్రి సోదరుడు అయినటువంటి వెల్లంపల్లి రఘునరసింహారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు మిగతా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు దానికి నువ్వేం సమాధానం చెప్పా చెప్తావని మేము అడిగాం ఒక క్వశ్చన్ సూటిగా దానికి ఆయన ఇస్తారు సమాధానం జూన్ నెలలోనే ఫోర్జరీకి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంట ఎవరిని అరెస్ట్ చేశారాయా నువ్వు పేర్లు ఎందుకు చెప్పలేదు పలానా వెల్లంపల్లి రఘునరసింహరావుని అరెస్ట్ చేశారా ఎవరిని అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నైన్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఇవాళ నిందితుడిగా ఉన్నటువంటి వెల్లంపల్లి రఘుని అరెస్ట్ చేశావా పోలీసులను అరెస్ట్ చేశారా నేలపు తిరుమల రెడ్డిని అరెస్ట్ చేశారా కె సురేంద్రనాథ్ని అరెస్ట్ చేశారా నాగమల్లేశ్వరం అరెస్ట్ చేశారా ఎవరిని అరెస్ట్ చేశారాయా ఒక్కడిని కూడా అరెస్ట్ చేయాలా నిజంగా కూడా వీళ్ళందరూ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసి ఉంటే నువ్వు నువ్వు నిన్ను ఇచ్చినటువంటి ప్రశ్నోట్లో వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు ఎవరినో సమ ఎల్లైనా పుల్లైన అరెస్ట్ చేశావని నువ్వు ఎవరిని అరెస్ట్ చేసావని పేర్లు చెప్పకుండా నువ్వు ఎందుకని ప్రెస్ నోట్ రిలీజ్ చేసావా ఎందుకు అంటే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు సరైనటువంటి విచారణ జరగలేదు కాబట్టి నువ్వు నిన్న ఇచ్చినటువంటి నీ ప్రెస్ నోట్లో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు మిస్టర్ ద్వేది జరిగినటువంటి అక్రమాలని వెలికి తీయటం కోసం సరైనటువంటి విచారణ చేయకుండా ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వారిని సరిగ్గా అరెస్ట్ చేసి వారిని విచారణ చేయకుండా నువ్వు ఏ రకంగా ఒక కన్క్లూజన్కి వస్తావు నువ్వెందుకనే ఎఫ్ఐఆర్లో ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారి పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదో ఇవాళ నువ్వు సమాధానం చెప్పు అరెస్ట్ అయింది ఎవరు ఎవరిని అరెస్ట్ చేశారు దేనికి అరెస్ట్ చేశారు ఏమి విచారణ చేశారు ఎంక్వైరీలో ఏం తేలింది ఇవన్నీ ఎందుకని బయట పెట్టట్లేదు ఇవాళ నిజంగా కూడా అరెస్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది కదా ఛార్జ్ షీట్ ఉంటుంది కదా ఏది మీ ఛార్జ్ షీట్ ఏది నువ్వు ఇంకొకటి గత వారం రోజుల క్రితం నువ్వు పద్దెనిమిదో తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టావు ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఆ రోజున మీడియా ప్రతినిధులు అడిగారు అయ్యా ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ నమోదైంది భవానీపురం పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎందుకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సోదరుని అరెస్ట్ చేయలేదని మీడియా వాళ్ళు స్పష్టంగా అడిగితే నువ్వు చెప్పినటువంటి సమాధానం ఏంటో వినిపిస్తా నీకు వినిపిస్తా విను రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి

నువ్వు ఆ రోజున ప్రెస్ మీట్లో నిన్ను స్పష్టంగా వెల్లంపల్లి రఘు పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైతే ఎందుకు అరెస్ట్ చేయలేదని మీడియా వాళ్ళు అడిగితే నువ్వేం సమాధానం చెప్పావా మెలికిలు తిరిగిపోయి నీళ్ళు నవ్వులతా అది అది ఎస్సీబీ వాళ్ళు చూసుకుంటారండి ఎస్సీబీ వాళ్ళు చూసుకుంటారని చెప్పావా లేదా నువ్వు ఏ ఆ రోజున నువ్వు ఎందుకని చెప్పలేకపోయావు ఆల్రెడీ అరెస్టులు అయిపోయాయి పోలీసులు అరెస్ట్ చేసేశారు అని ఎందుకు చెప్పలేకపోయా నువ్వు దాన్ని బట్టే నీ వాదనలో ఉన్నటువంటి డొల్లతనం అర్థమవుతుంది కదా ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మేము డాక్యుమెంట్స్ బయట పెట్టామో అప్పుడు చెప్తావు నువ్వు ఆ ఎవరిని అరెస్ట్ చేసేశారు అంతా అయిపోయింది దీని మీద విచారణ జరుగుతుందని ఆ రోజున ఎస్సీబీ మీదకి దోస్తావు కదా ఏమైపోయింది నీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏమైపోయింది ఎందుకని వాళ్ళు మాట్లాడలేదు ఎస్సీబీ ఇచ్చి వినీత్ బ్రిజ్లాల్ ఏమైపోయాడు ఇవాళ ఇసుక అక్రమాలకు సంబంధించి నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఏసీబీ ఎందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పు ఆ రోజు నువ్వే అన్నావు కదా ఏసీబీ వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారని ఏ ఎందుకని ఎస్సీబీ వాళ్ళు ముందుకు రావట్లేదు ఇంకొక మాట ఏమన్నా నువ్వు ఏసీపీకి లేఖ రాసావా నువ్వు నిన్న మాట్లాడుతూ సంబంధిత ఏసీపీ గారికి ఏసీపీ గారికి ఈయన లేఖ రాశారంట దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడిన తర్వాత నువ్వు లేఖ రాయటేంటయా నువ్వు ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేకపోయావు ఇవాళ నువ్వు చెప్తున్నట్టు నీ కార్యాలయంలో నీ కార్యాలయానికి సంబంధించి కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు వచ్చినాయి అనుకుందాం నువ్వు లేఖ రాయట ఏసీపీకి ప్రేమ లేఖలు రాస్తావు ఏసీపీకి నువ్వు ఎందుకని ఎఫ్ఐఆర్ నమోదు నమోదు చేయించలేకపోయావు ఈ రకంగా నా కార్యాలయానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ బయటకు వస్తా ఉన్నాయని చెప్పి నువ్వు కంప్లైనంట్గా మారి నువ్వు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేకపోయా అది చెప్పు నువ్వు చెప్తున్నటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సంబంధించి కానీ మేము బయట పెట్టినటువంటి కాంట్రాక్ట్ ఆర్డర్కి సంబంధించి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఈ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన లేదు ఈ ఎఫ్ఐఆర్ దేనికి సంబంధించింది సుధాకర ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారితో మాకు ఒప్పందం జరిగింది అని చెప్పి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారన్న అంశం మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఇది ఇది ముఖ్యమంత్రి గారి కార్యాలయ ఆదేశానుసారం మైనింగ్ శాఖ వారు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఆర్డర్ నెంబర్ వన్ డబల్ జీరో సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాదు మిస్టర్ ద్వేది ఎందుకు నువ్వు అన్ని కూడా కలగోర గంపలా కలిపి పులిహార కబుర్లు చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తా ఉన్నావు కూడా అందరికీ తెలుసు నువ్వు ఎవరిని కాపాడటానికి ఈ రకంగా డ్యాన్స్ చేస్తా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేస్తా ఉన్నావు కూడా రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మేము అడుగుతున్నటువంటి నీకు దమ్ము ఉంటే మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు ఈ రోజు వరకు వెల్లంపల్లి రఘువుని మీరు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు ఎందుకు విచారణ చేయలేదు ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎక్యూజ్గా ఉన్నటువంటి వారిని ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా కేసు విచారణ ఎలా జరుగుతుంది ఇవాళ సాధారణంగా మీరు చేస్తున్నటువంటిది ఏంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం రిమాండ్కి పంపించటం మళ్ళీ విచారణ పేరుతో పోలీస్ కస్టడీకి తీసుకోవటం ఛార్జ్ షీట్లు ఫైల్ చేయటం ఇదే కదా మరి ఈ ప్రాసెస్ మీరు ఏం చేశారు అంటే మంత్రిగారు తమ్ముడు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా ఆయన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటం రిమాండ్లకు పంపించటం పోలీస్ కస్టడీలోకి తీసుకోవటం ఇటువంటివి ఏమీ ఆయనకేమి వర్తించవా అంటే ఇవాళ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు ఏమి వైసీపీ నాయకులకు వర్తించవా మిస్టర్ ద్వేది కాబట్టి ఇవాళను దానికి సమాధానం చెప్పు అరెస్టులు ఎందుకు చేయలేదు చార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేయలేదు ఎందుకని వీళ్ళని ఇంకా కూడా అదుపులోకి తీసుకోలేదు దానికి సమాధానం చెప్పు అంతేకాకుండా ఇవాళ నువ్వు ఫోర్ జిరీ డాక్యుమెంట్స్ అని నువ్వు చెప్పడం ఏంటాయా నువ్వెవరు నిర్ధారించడానికి కాంట్రాక్ట్ ఆర్డర్ నెంబర్ వన్ డబల్ వన్ డబుల్ జీరో సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ ఆఫ్ ఫోర్ జిరీ అని తేల్చడానికి ఇవాళ దాన్ని ఏమన్నా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారా అసలు ముందు నీ కార్యాలయంలో సోదాలు జరపాలయా వచ్చి నువ్వెలా చెప్తావు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నీ కార్యాలయంలో సోదాలు జరపాలి నీ కార్యాలయంలో ఉన్నటువంటి కంప్యూటర్లో సిస్టమ్స్ రికార్డ్స్ అన్ని సీజ్ చేయాలి అసలు ఆర్డర్ కాపీ వచ్చిందా లేదో ముందు నీ కార్యాలయంలో సోదాలు జరిపి తేల్చాలయా నువ్వెవడమే అది ఫోర్జరీ అని చెప్పడానికి హూ ఆర్ యూ టు డిక్లేర్ దట్ ఇట్ ఈస్ ఎ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అది ఫోర్జ్ డాక్యుమెంట్ అని తేల్చింది ఎవరో తేల్చే ముందు ఏమి విచారణ చేశారు నీ కార్యాలయంలో ఉన్న సోదాలు చేశారా ఎంక్వైరీ చేశారా నీ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్స్ని సీజ్ చేశారా ఇవన్నీ ఏమీ చేయకుండా నువ్వెవడబోయా అది తేల్చడానికి ఫోర్ అని ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్ డాక్యుమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సోదాలు జరగాలి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రికార్డ్స్ వెరిఫై చేయాలి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన సుధాకర ఇన్ఫ్రాటెక్ పేరుతో మీరు రిలీజ్ చేసినటువంటి కాంట్రాక్ట్ ఆర్డర్ నిజమా డూప్లికేట్గా ఫోర్ జిడీ అని తేలాలి అంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సోదాలు జరపాలి నీ కార్యాలయంలో సోదాలు జరపాలి నిన్ను విచారించాలయా ముందు నిన్ను పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్లి విచారిస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయి ఇవేమి చేయకుండా దొంగతనం చేసిన దొంగే నేను దొంగను కాదని సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాడా ఇవాళ దొంగ పనులు చేస్తున్నది నువ్వు మిస్టర్ ద్వివేది నీకు నువ్వు సర్టిఫి సర్టిఫికేట్ ఎలా ఇచ్చుకుంటావా రమణ మీ సిఐడి చీఫ్ రమ్మను బయటికి మీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చీఫ్ రమ్మను విజయవాడ పోలీస్ కమిషనర్ రమ్మను మీడియా ముందుకు వచ్చి చెప్పను భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నంబర్ టూ నైన్టీ ఫైవ్లో లో ఎవడెవరిని అరెస్ట్ చేశారు వెల్లంపల్లి రఘు అరెస్ట్ అయ్యాడా లేదా పేర్లు బయటపెట్టండి ముందు మీరు ఎవరిని అరెస్ట్ చేశారు ఎక్కడ విచారించారు ఏం విచారించారా మీరు ఎవరిని మీ కార్యాలయానికి పిలిచి విచారించారా మీరు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి పోలీస్ కస్టడీలో తీసుకుని ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారా లేదా ఎటువంటి విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళి విచారించారు మీరు మంత్రి వెల్లంపల్లి సీని ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి విచారించారా ఎక్కడ కూర్చోబెట్టి విచారించారా మీరు ఇవి చాలా అన్నట్టు ఏంటని బెదిరింపులేంటి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మైన్స్ అండ్ జియాలజీలో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా పట్టారామ గారు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామా ఏంటై తీసుకునేది ఎవరిని బెదిరిస్తావా నువ్వు మిస్టర్ ద్వివేది నీ కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకో నీ ఫ్లూట్ ఇంకెవరి ఊదు నా ముందు కాదు నీతిగా నిజాయితీగా ఇవాళ ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి నాయకులం మేము ఇవాళ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా అడుగుతాం మేము పబ్లిక్ డొమైన్ లోకి వస్తున్నటువంటి అనేక విషయాల్ని జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ గురించి గట్టిగా బల్ల గుద్ద అడుగుతావా ఏంట నువ్వు బెదిరిచ్చేది మమ్మల్ని ఏం కేసు పెడతావు నిన్ను పంపేస్తావు కటకటాల వెనక్కి అది శ్రీలక్ష్మి గారి ఉదంతాన్ని మర్చిపోయావా ఏం జరిగింది శ్రీలక్ష్మి గారి పరిస్థితి నువ్వు కూడా చెప్పకూడదేంటో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నిన్ను నీ వెనకమాల నుండి నడిపిస్తున్న ఆ పొంగనూరు పుడ్డింగ్ నీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఫోర్ ట్వంటీల కింద పని చేస్తూ దిక్కుమాలిన పనులన్నీ చేస్తూ తప్పుడు పనులు చేస్తూ నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా నువ్వు బెదిరించేది నీ తాటా నీ తాటాకు భయపడే భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇవాళ ఇన్ని రకాలైనటువంటి అక్రమాలను నీ నీ డిపార్ట్మెంట్లో జరుగుతుంటే మీడియా ముందుకు నిష్టానుసారం మళ్ళీ ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తావా మొన్న బాక్సైట్ మైనింగ్ విషయంగా కూడా ఇలాగే వాగావు ఏమైంది తర్వాత విశాఖపట్నం దగ్గర అటవీ ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ జరుగుతుందని మేము చెప్తే ఆ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పావు ఆ ఏమీ లేదు అనవసరంగా బురద చల్లుతున్నారని తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఒక కమిటీ వేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసిందో అప్పుడు తోకముడిచి పారిపోయావు నువ్వు అయినా కూడా అక్కడ ఏమైనా అక్రమాలు ఆగుతున్నాయా లేటరేట్ ఇల్లీగల్ ల్యాటరేట్ మైనింగ్ రై రై పట్టపగలే అధ్యక్షగా రవాణా ఎన్జిటి నియమించిన కమిటీ పరిశీలనకు వచ్చిన క్రమంలో కొన్ని రోజుల పాటు తర తరలింపు నిలిపివేసిన అక్రమార్కులు మళ్లీ విజృంభిస్తున్నారు అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదచ్చిగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే నిద్రపోతా ఉన్నావు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇల్లీగల్ మైనింగ్ కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలో మైలవరం వీరప్పను విశాఖపట్నం అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే కనీసం చర్యలు చేపట్టలే నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్ను ఇవాళ చెప్పు మేము అడిగిన సమాధానాలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పు ఎఫ్ఐఆర్ నెంబర్ టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేసావు నువ్వు పేర్లు చెప్పవా ఎవరినో గొట్టంగా అరెస్ట్ చేసావు అంటే మేము మేము వింటూ కూర్చుంటావా నువ్వు పేర్లు చెప్పు వెల్లంపల్లి రఘుని అరెస్ట్ చేసావా లేదా నువ్వు ఎక్కడ విచారించావు ఎక్కడ రిమాండ్కి పెట్టారు ఎప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు ఛార్జ్ షీట్లో ఎవరి ఉన్నాయి నువ్వు సమాధానం చెప్పు నీ ఎస్సీబీ చీఫ్ని రమ్మను విజయవాడ పోలీస్ కమిషనర్ని రమ్మను మీడియా ముందుకు వచ్చి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు విచారించారో ఎవరిపైన ఏం చర్యలు తీసుకున్నారో వాళ్ళ విచారణలో ఏం తేలిందో ఛార్జ్ షీట్లో ఏం ఫైల్ చేశారు ఇవన్నీ చెప్పు అదేవిధంగా కాంట్రాక్ట్ ఆర్డర్ నెంబర్ వన్ డబుల్ జీరో సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి నువ్వు ఏదైతే అది ఫోర్జుడ్ డాక్యుమెంట్ అంటున్నావో దానిని ఏ ప్రాతిపదికన ఫోర్జుడ్ డాక్యుమెంట్గా నువ్వు నిర్ధారిస్తున్నావు నీ కార్యాలయంలో ఏమైనా సోదాలు జరిగాయా నిన్న ఏమైనా విచారించారా నువ్వు ఫోర్జుడ్ డాక్యుమెంట్ అని నువ్వు అనుకుంటే అది నీ కార్యాలయం నుంచి ఇష్యూ చేసింది కదని నువ్వు అనుకుంటే నువ్వెందుకని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించలేకపోయావు లేఖలు రాయటం ఏంట లేఖలో ఏ నువ్వు కంప్లైన్ ఇంట్గా మరి ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించలేకపోయావు కాబట్టి వీటన్నిటి అన్నిటి అర్థం కావట్లేదా ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది నువ్వు ఎన్ని రకాల పిట్ట కథలు చెప్పినా ఇక్కడ ఎవడు నమ్మేవాడు లేడు మిస్టర్ ద్వేది నువ్వు ఎన్ని రకాల బెదిరింపులు చేసినా మేము మాట్లాడటం మానేయం నువ్వు పెట్టే తప్పుడు కేసులకు ఎవడు భయపడేవాడు లేడు ఇక్కడ నిన్న నీడిస్తావు కోర్టు బోన్లో నించో పెడతా నేను ఏమన్నా నువ్వు ఏదో అనుకుంటూ ఉన్నావు ముందు మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏదైతే పెట్టారో శాండ్ అక్రమ శాండ్ అక్రమమైనంగ్కి శాండ్ తరలింపుకి సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్గా గోపాలకృష్ణ ద్వివేదిని అదుపులోకి తీసుకోవాలి టేక్ హిమ్ ఇంటు కస్టడీ ఇవాళ ఆయన కార్యాలయం నుంచి కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే బయటకు ఉన్నాయో అసలు దాని వెనుకున్నటువంటి నిజానిజాలు ఏంటి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి సిఫార్సులు వచ్చాయా లేదా మీరు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళండి వెళ్ళి సోదాలు జరపండి తాడేపల్లి ప్యాలెస్లో మైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి సెక్రటేరియట్లో గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయంలో సోదాలు జరపండి టేక్ గోపాలకృష్ణ ద్వివేది ఇంటు కస్టడీ విచారించండి ఈ ఆర్డర్ ఎలా వచ్చింది బయటికి ఆయన సిస్టమ్స్ అన్ని సీజ్ చేయండి ఆయన ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి అప్పుడు మాట్లాడండియా మీకు మీరు సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటే మేము కూర్చుని చప్పట్లు కొడతాం ఇక్కడ వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మిస్టర్ ద్వేది ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రావాయా నువ్వు మీడియా ముందుకి ఇదిగో వచ్చారు నా కార్యాలయంలోకి వచ్చారు నా కార్యాలయంలో సోదాలు జరిగాయి నేను డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ ముందు పెట్టాను నన్ను విచారించారు తాడేపల్లి లో కూడా వెళ్ళి అక్కడ సో అక్కడ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేశారని చెప్పు నువ్వు ఇవన్నీ ఏమి చేయకుండా ఈయనకి ఈయన సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటే ఈ పకోడీ పేపర్లో ఏదో కొన్ని దిక్కుమాలిన రాతలు రాస్తే ప్రజలందరూ నమ్ముతారు అనుకున్నావా కాబట్టి నువ్వు ఇవాళ సాయంత్రం వస్తావు రమ్మను మీ సచ్చలు రమ్మను ప్రతిదానికి వస్తాడు కదా మీకు వత్తాసు పలకడానికి మీ మంత్రి మీ పుంగనూరు పుట్టింగిని రమ్మను మీడియా ముందుకి ఎనీ టైం బహిరంగ చర్చకి ఏ రోజైనా ఏ నిమిషమైనా సిద్ధం మేము ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మేము ఇవాళ కొన్ని వాస్తవాలని ఇవాళ ప్రజల ముందుకు తీసుకొచ్చాం మేము ఈ ఎఫ్ఐఆర్ని బయటపెట్టే వరకు నువ్వు ఏ రోజైనా ఈ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడావా ఎందుకని మాట్లాడలేదు ఎందుకు మీడియా ముందుకు వచ్చి నువ్వు చెప్పలేకపోయావు ఈ రకంగా ఎవరన్నా చేస్తే మేము ఉపేక్షించేది లేదు ఈ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసాం మంత్రి గారి తమ్ముడైనా కూడా మేము ఉపేక్షించేది లేదు మేము చర్యలు తీసుకుంటామని నువ్వు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడావా దాన్ని బట్టే ఇవాళ నీ దొంగ బుద్ధి ఏంటో అర్థమవుతుంది కదా వీఆర్ రెడీ వీఆర్ రెడీ ఫర్ ఎ పబ్లిక్ డిబేట్ అది ద్వేది వస్తాడా లేకపోతే వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి వస్తాడా తాడేపల్లి ప్యాలెస్ పెద్ద చేతిగాడు సజ్జలు వస్తాడా సిద్ధంగా ఉన్నాం మేము డిబేట్కి వచ్చే ముందు మేము చెప్పిన విధంగా వీళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో అది బయట పెట్టి రమ్మనండి ఇవాళ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంత్రి సోదరుడి పైన ఏం యాక్షన్ తీసుకున్నారు అసలు ఎవరిని అరెస్ట్ చేశారు మేము చెప్తా ఉన్నాం ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఒక్కడిని కూడా అరెస్ట్ చేయలేదు నేను సవాల్ చేస్తా ఉన్నా ఒక్కడిని కూడా అరెస్ట్ చేస్తామని మీరు ప్రూవ్ చేయండి మీరు ఒక్కడిని కూడా అరెస్ట్ చేయకుండా ఎఫ్ఐఆర్లో మీరు ఏం తేల్చారు కాబట్టి మీరు అరెస్టులు చేయండి వీళ్ళందరినీ అరుదు అదుపులోకి తీసుకుని విచారించి చార్జ్షీట్ ఫైల్ చేసి అప్పుడు రండి బయటికి అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశానుసారం ఏదైతే కాంట్రాక్ట్ ఆర్డర్ ఏదో బయటకు వచ్చిందో దానికి సంబంధించి కూడా గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది కార్యాలయంలోకి వెళ్ళి సోదాలు జరిపి అక్కడ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసి ఆయన్ను కూడా విచారించి ముఖ్యమంత్రి కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్లో కూడా సోదాలు జరిపి అక్కడన్నీ కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడండి వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ డిబేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే కదా మేము చెప్పేది తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ బయట పెట్టాలి ద్వివేది కార్యాలయంలో తక్షణమే ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేయాలి ఇమ్మీడియట్గా ద్వివేదిని అదుపులోకి తీసుకోవాలి ఆయన్ని కూడా విచారించాలి ఇవాళ ఏం ఐఏఎస్లు అంటే చట్టాలకు అతీతులు కాదు మిస్టర్ ద్వివేది యూ షుడ్ బి టేకన్ ఇన్ టు కస్టడీ అండ్ యూ షుడ్ బి ఇంటరాగేటెడ్ అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేయాలి వీటన్నిటిపైన కూడా లోతైన విచారణ జరగాలి ఇవన్నీ చేయాలి అంటే సిబిఐ ఎంక్వైరీ మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా మేము తప్పు చేయలేదన్న భావన మీలో ఉంటే ఆర్డర్ చేయండి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి ఎందుకని మీరు సిబిఐ ఒప్పుకోలేకపోతూ ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము మేము బయట పెట్టినటువంటి విషయాలపైన సీబీఐ ఎంక్వైరీ వేయండి లెట్ ద సిబిఐ కమాండ్ ఇన్వెస్టిగేట్ లెట్ ద సిబిఐ కమాండ్ సర్చ్ ది ఆఫీసెస్ ద్వివేది లెట్ ద సిబిఐ కమాండ్ సర్చ్ ది ఆఫీసెస్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అప్పుడు నిజా నిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా ఏదో ఒక ప్రెస్ నోట్ ఇచ్చేసి మీ మీద కేసులు పెడతామని భయపెట్టినంత మాత్రాన ఎవడు కూడా బయట భయపడే ప్రస పరిస్థితుల్లో లేరు నిజాయితీగా ప్రజల పక్షాన ఇటువంటి దోపిడీ జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా నిలదీస్తూనే ఉంటాం మీరు సమాధానాలు చెప్పి తగిన చర్యలు తీసుకునే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ